ఆప్తమిత్రుడు కథ రచన శ్రీ బండారు వెంకటేశ్వర్లు వినిపిస్తున్నవారు పప్పు భోగారావు లలిత బాబు వచ్చాడు కాఫీ తీసుకురా వంటింట్లో ఉన్న భార్యకు వినపడేలా అరిచాడు శేఖరం శేషుబాబు అన్న పేరు వినగానే ఉలిక్కిపడింది లలిత ఆమె ముఖం రంగులు మారి అసహ్యాన్ని పులుముకుంది హాల్లో కూర్చున్న శేషుబాబు మాటిమాటికి వంటగది వైపు చూస్తున్నాడు మనిషి కుర్చీలో కూర్చున్నాడు కానీ మనసు మాత్రం లలిత చుట్టూ తిరుగుతోంది కొద్దిసేపటి తర్వాత కాఫీ గ్లాసులతో హాల్లోకి వచ్చిందామె శేషు చూపులు ఆమె పైనుంచి పక్కకు మళ్ళటం లేదు ఇద్దరికీ కాఫీ అందించి పరుగులాంటి నడకతో వంటింట్లోకి వెళ్ళిపోయింది పేపర్ చదవడంలో నిమగ్నమై ఉన్న శేఖరం ఇదేమీ గమనించలేదు మొదటిసారి ఓ మగాడంటే ఆమెకు అసహ్యం వేస్తోంది ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆమె కళ్ళు చెమర్చేయి దగ్గర భర్త అప్పు తీసుకున్న పాపానికి ప్రతినిత్యం నరకం అనుభవిస్తోంది శేఖరం తాగుడికి బానిసైన తర్వాత చేసిన మొదటి తప్పు శేషు దగ్గర అప్పు తీసుకోవడం పహిల్వాన్ శేషుబాబు ఒకప్పుడు కుస్తీ పోటీల్లో ప్రత్యర్థి కండలు పిండి చేసి డబ్బులు సంపాదించేవాడు ఇప్పుడు అధిక వడ్డీల రూపంలో అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ముక్కు పిండి డబ్బులు సంపాదిస్తున్నాడు భర్తలు అప్పు తీసుకున్న పాపానికి శేషుబాబు చేతిలో బలైన ఆడవాళ్ళెందరో అప్పు అడగడం అనే సాకుతో తరచూ శేఖరం ఇంటికి వచ్చేవాడు శేషుబాబు ఓ రోజు లలిత ఒక్కరితే ఇంట్లో ఉన్న సమయంలో శేఖరం ఇంటికి వచ్చాడతను మర్యాద కొద్దీ అతన్ని హాల్లో కూర్చోపెట్టింది లలిత కొద్దిసేపటి తర్వాత కాఫీ తెచ్చి చేతికి అందించింది అతడు కాఫీ గ్లాసుకు బదులుగా ఆమె చేతిని పట్టుకున్నాడు సర్రుని చేతిని వెనక్కి లాక్కుని లలిత అతని వైపు కోపంగా చూడగా నవ్వు నవ్వాడు అప్పుడు తనకొచ్చిన కోపానికి అతను రెండు చెంపలో వాయించేదే కానీ భర్తను అప్పు తీర్చమంటూ ఇబ్బంది పెడతాడేమోనని ఆగిపోయింది ఆ తర్వాత నుంచి అతని వేధింపులు మామూలైపోయాయి ఈ సంగతి భర్తకు చెప్పలేక మనసులో దాచుకోలేక ప్రతినిత్యం నరకం అనుభవించేది లలిత శేషు ఇంటికి వచ్చినప్పుడల్లా లలితకు పట్టరాని కోపం వచ్చేది ఆ కోపం వంటగదికి మాత్రమే పరిమితమయ్యేది ఓ రోజు సాయంత్రం ఇంటి బయట అరుగుపోయి కూర్చుని పూలు కుడుతోంది ఈ మధ్య ఏ పనైనా యాంత్రికంగా చేయడం అలవాటైంది తనకి ఏదో ఆలోచిస్తూ పూలు గుచ్చుతోంది ఇంతలో గట్టిగా ఏవో అరుపులు వినపడటంతో తేరుకుని అటువైపు చూసింది ఓ కుక్క ఒంటి నిండే గాయాలతో గట్టిగా అరుచుకుంటూ ఇంటి బయట ఉన్న పెరట్లో చెట్ల మాటను దాక్కుంది దాని గాయాల నుంచి చుక్కలుగా రక్తం కూడా కారుతోంది లలిత చలించిపోయింది కొద్దిసేపటి తర్వాత దాని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించింది అది భయంతో అరుస్తూ మీదకి రాబోయింది ఆమె తన ప్రయత్నాన్ని వాయిదా వేసుకుని ఓ గంట తర్వాత పళ్ళెంలో అన్నం తీసుకొచ్చింది ఆమెను చూడగానే అది మొదట అరిచిన దాని ముందు అన్నం పెట్టగానే కొద్దిగా శాంతించింది ఆమె పక్కకు వరకు ఆగి తర్వాత కడుపు ఆరా అన్నం తిన్నది లలిత మరుసటి రోజు కూడా అన్నం పెట్టి దాన్ని మచ్చికి చేసుకుంది దెబ్బలకు స్వయంగా పసుపుతో లేపనం తయారు చేసి రాసింది ఇలా రోజులు గడవగా అనతికాలంలో దాని ఉండిపోయి ఉన్న గాయాలు మానడంతో పాటు అది ఆమెకు మచ్చికైంది లలిత దానికి ముత్తుగా చిన్న అని పేరు పెట్టుకుంది పేరు పెట్టి పిలవగానే ఎక్కడున్నా తోక ఒప్పుకుంటూ వచ్చేది అలా చూస్తూ ఉండగానే నెలల సమయం గడిచిపోయింది ఆ రాత్రి భర్త కోసం ఎదురుచూస్తున్న లలితకు అలసట కారణంగా తొందరగానే పట్టేసింది అర్ధరాత్రి ఇంటి బయట నుంచి చిన్న అరుపులు వినపడంతో మెలకు వచ్చింది ఆమెకు చాలాసేపటి నుంచి అరుస్తున్నట్టుంది ఏమైంది అని ఆలోచిస్తూ బయటికి వెళ్ళింది శేఖరం బాగా తాగి అరుగుపై పడిపోయి ఉన్నాడు అతని కాళ్ల పక్కగా చిన్న నిలబడి చీకట్లోకి చూస్తూ అరుస్తోంది చీకట్లో ఏదో ఉందనుకున్న లలిత టార్చ్ లైట్ ఆన్ చేసి అటువైపుగా చూసింది ఆ దృశ్యం చూడగానే ఒక్కసారిగా ఉళ్ళు జలధరించినట్లయింది ఆమెకు నాలుగడుగుల పొడవున్న పాము శేఖరం వైపు రావడానికి ప్రయత్నిస్తోంది కానీ చిన్న దాన్ని ముందుకు రాకుండా ఆపుతోంది గట్టిగా అరుస్తోంది లలితకు భయంతో చెమటలు పట్టి శరీరం మొత్తం మెల్లగా కంపిస్తోంది అంత పెద్ద పామును చూడగానే మొదట భయపడిన వెంటనే భర్త ప్రాణాలకు ముప్పు బాటిల్లే ప్రమాదం ఉందని భావించి ధైర్యం తెచ్చుకుంది ఆ వెనువెంటనే పావును కొట్టి చంపకుండా పొడవాటి కర్రతో దాన్ని పక్కకు తోసే ప్రయత్నం చేసింది పావు బుసలు కొడుతూ లలిత మీదకి రాబోయింది చిన్న అడ్డం వచ్చి దాన్ని వెనక్కి పొమ్మన్నట్టు అరుస్తూ గద్దించింది చిన్న ఒకవైపు లలిత మరోవైపు చేరి ఎట్టకేలకు పావును చంపకుండానే బయటికి తరవగలిగారు లలిత భర్తను అక్కడి నుంచి ఇంట్లోకి చేర్చింది బయటకుమ్మం దగ్గర కూర్చుని వీధివైపు చూస్తోంది చిన్న మంచంపై కూర్చుని దానివైపు అలా చూస్తూ ఉండిపోయింది లలిత ఆ క్షణం చిన్న ఆప్తమిత్రుళ్లా అనిపించాడు భర్తను కాపాడిన దేవుళ్లా కనిపించింది చిన్నా లేకపోయింటే ఎంత ఘోరం జరిగిపోయిండేది ఆ ఆలోచన రాగానే ఆమె కళ్ళు అప్రయత్నంగా చెమర్చేయి ఎక్కడో మనసు మూలల్లో చిన్న ఓ కుక్క అనే భావన పూర్తిగా పోయింది ఒంటరైన తనకు చిన్న తోబుట్టువులా అనిపించింది అప్పటినుంచి చిన్నతో మాటల్లో చెప్పలేని ఓ అనుబంధం ఏర్పడింది ఆమెకు దాన్ని సొంత మనిషుల ప్రేమగా చూసుకునేది లలిత చిన్నా కూడా ఆమెపై అంతే విశ్వాసంగా ఉండేది హద్దులు దాటి ఇంట్లోకి ఎప్పుడూ అడుగుపెట్టలేదు దాని కారణంగా ఊరు చివర ఉన్న ఆ ఇంటికి ఆమెకు ఓ రక్షణ దొరికినట్టయింది శేషుకు చిన్నాకు మధ్య ఏ పగ లేకపోయినా అతడి ఇంటికొచ్చిన ప్రతిసారీ కోపంగా చూస్తూ గుర్రుమనేది ముఖ్యంగా లలిత వైపు చూస్తే చాలు గట్టిగా మురిగేది ఆ భయంతో శేషు ఆమె వైపు చూడాలంటే కొద్దిగా జంకేవాడు మనసులోపల చిన్నాను చంపేయాలన్న కోపం వచ్చేది అతనికి చిన్న ఇంటికొచ్చి ఏడాది పూర్తయింది లలిత జీవితంలో చాలా మార్పు వచ్చింది కష్టాలతో ఒంటరి పోరాటం చేస్తున్న తనకు చిన్న రూపంలో ఓ తోడు దొరికింది ఆలోచిస్తూ మధ్యాహ్నం భోజనం తయారు చేయడానికి కూరగాయలు తరుగుతోంది లలిత అక్కా అక్కా ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి గుమ్మం దగ్గరికి వచ్చింది స్వప్న పక్క వీధిలో ఉంటుంది అమ్మాయి ఏదో అర్జెంటు పనిపడితే తప్ప ఇంటివైపు రాదు పైగా పరిగెత్తుకుంటూ వచ్చినట్టుంది ఆయాసపడుతోంది ఏంటి స్వప్న ఇలా వచ్చావు ఎందుకు ఆయాసపడుతున్నావు అడిగింది లలిత అక్కా మీ చిన్నాను మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్లో తీసుకెళ్తున్నారు ఆయాసపడుతూ చెప్పింది అమ్మాయి ఒక్క క్షణం లలిత గుండె కలుక్కుమంది ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే అమ్మాయి వెంట పరుగుతీసింది వాళ్ళక్కడి చేరుకున్న లోపే వేర దూరంగా వెళ్లిపోయింది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంటికి తిరిగి వచ్చింది లలిత చిన్నాను మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయి మూడు రోజులైంది ఈ మూడు రోజులు భారంగా గడిచాయి తనకు నిత్యం సందడిగా ఉండే ఇల్లు మళ్లీ బోసిపోయినట్టు అనిపిస్తోంది దూరమైన ఒంటరితనం మళ్లీ తనను ఆవరిస్తోంది దానికి తోడు శేఖరం ఈ మధ్య సరిగ్గా ఇంటికి రావడమే మానేశాడు తప్పతాగి ఏ అర్ధరాత్రి అర్ధరాత్రిపోటలో తట్టడం లేదంటే ఆ గుమ్మం దగ్గర పడిపోవడం అతడి దినచర్యగా మారింది దీంతో ప్రతిరోజు భర్త కోసం కళ్ళు కాయల కాశాలు ఎదురు చూడటం లలితకు అలవాటైంది రోజూలాగే ఆ కూడా భర్త కోసం ఎదురు చూస్తోందామె ఇంతలో తలుపు దగ్గర చప్పుడు కావడంతో అటు చూసింది ఆ దృశ్యం చూడగానే లలిత గుండె ఆగినంత పనైంది శేషుబాబు గుమ్మం దగ్గర నవ్వుతూ నిల్చునున్నాడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న వాడిలా ఆమె వైపు కసిగా చూస్తున్నాడు భర్త కోసం దరచి ఉంచిన తలుపును గట్టిగా తన్నుకుంటూ దచ్చగా లోపలికొచ్చాడతను అతను లోపలికి ప్రవేశించగానే భయంతో బయటికి పరుగులు తీగిపోయింది ఆమె అతడు వెంటనే ఆమెను పట్టుకున్నాడు కొద్దిసేపు ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది తనకు సహకరించడం లేదన్న కోపంతో ఆమెను కసితీరా కొట్టాడు శేషు ఆ దెబ్బలతో ఆమె శక్తి పూర్తిగా నశించింది భర్త తనను కాపాడుతాడనుకున్న లలితకు నిరాశ ఎదురైంది తన వైపు వస్తున్న అతన్ని చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయతతో మనసులో భగవంతుడు తలుచుకుని కళ్ళు మూసుకుంది లలిత కొద్దిసేపటి తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా శేషుబాబు అరుపులు వినపడుతుండడంతో కళ్ళు తెరిచింది అంతా మసగమసగా కనపడుతోంది తనకి నేలపై అటు ఇటు దొర్లుతూ అరుస్తున్నాడు శేషుబాబు చిన్న అతడిపై పడి కండలు ఊడేలా కొరుకుతున్నాడు చిన్నాను చూడగానే కొండంత ధైర్యం వచ్చింది ఆమెకు లేచే ఓపిక లేక అక్కడే కూర్చుండిపోయింది మూడు రోజులుగా తిండి లేక అలసటగా ఉన్నా వెనక్కి తగ్గడం లేదు చిన్నా దాని నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు శేషుబాబు కిందపడ్డ అతన్ని పైకి లేవనీయడం లేదు చిన్నా దాని పంటి గాట్లతో శేషు శరీరం తూట్లు పొడిచింది చావు ఖాయం అనుకున్న శేషుబాబు ఆఖర ప్రయత్నంగా అతి కష్టం మీద బొడ్లో దోపుకున్న కత్తి తీసి చిన్న గొంతులో పొడిచాడు కత్తి గట్టిగా గొంతులో దిగడంతో నొప్పి భరించలేక అతని మీద నుంచి పక్కకి జరిగింది చిన్నా శేషుబాబు వైపు చూసే ప్రయత్నం చేయలేదు ప్రాణాలతో ఉంటే చాలనుకుని అక్కడి నుంచి కాళ్ళు ఇడ్చుకుంటూ పరుగురు తీశాడు నొప్పితో దిక్కలు పెక్కటేలలా అరుస్తోంది చిన్న దాని అరుపులు లలితకి వినిపించడం లేదు చిన్నా గొంతు మోగబోయింది దాని గొంతు నుంచి రక్తం తారగా కారుతోంది అయినా లలితను చేరుకోవడానికి అడుగు ముందుకు వేసింది మొదటిసారి మనసు మాట శరీరం వినడం లేదు శరీరం ముందుకు కదలనంటూ ముండికేస్తోంది తోకను మెల్లగా నేలపై తడుతూ తనకు తెలిసిన భాషలో లలితపై ఉన్న ప్రేమను తెలియచేసింది కత్తి గాటు గొంతును చీల్చిన బాధ కంటే తన వాళ్లను కాపాడేదన్న ఆనందంతో తోక మెల్లగా ఊగుతోంది అలా అడుగులు ముందుకు వేస్తూ నేలపైకి ఒరిగిపోయింది శేషు చిన్నాన కత్తితో పొడిచిన దృశ్యాన్ని చూసిన ఆ క్షణమే నిశ్చేష్టరాలై అలా ఉండిపోయింది లలిత తేరుకోవడానికి కొద్ది సమయం పట్టింది శరీరంలోని ఓపికనంతా కాళ్ళలోకి తెచ్చుకుని చిన్నా దగ్గరికి పరుగుతీసింది నేలపై ఒరిగిన చిన్నాను చూస్తూ ఉండిపోయింది తన కారణంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దాన్ని చూసి వెలవెల్లాడిపోయింది బాధతో కంట నీళ్లు ఆగడం లేదు తన స్థితిని తలుచుకుంటే మొదటిసారి అసఖ్యం వేస్తోంది ఆమెకు చిన్న కళ్ళు చెమ్మగిల్లాయి అవి బహుశా తన మిత్రురాలిని వదిలి వెళ్లిపోతున్న బాధ వల్ల కావచ్చు అలా లలిత వైపు చూస్తూ ఉండిపోయింది అంతిమ వీడ్కోలు చెబుతున్నట్టు కనురెప్పలా అల్లాడించింది మీరింతవరకు ఆప్తమిత్రుడు కథ విన్నారు రచన శ్రీ బండారు వెంకటేశ్వర్లు వినిపించిన వారు పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ యథార్థ సంఘటనకు కల్పిత రూపమైన ఈ కథ సాక్షి ఫండే ఆదివారం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఏడవ తేదీ సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి